స్ వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ మన ఛానల్లో వీడియోస్ పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అనేది అయితే మిస్ అవ్వకుండా ఉంటారో అండ్ ఈ వీడియోలో మనము స్ప్రింగ్ బూట్ ఒక సింపుల్ అప్లికేషన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఒక రెస్టెండ్ పాయింట్ని ఏ విధంగా గెట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రీవియస్ వీడియోస్లో మనం కొన్ని యాంటేషన్స్ గురించి తెలుసుకున్నాము అండ్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ గురించి అయితే తెలుసుకున్నాము ఈ వీడియో సింపుల్గా ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని క్రియేట్ చేసుకుంటాము ఒక కంట్రోలర్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుని అందులో ఒక మనము రిక్వెస్ట్ మ్యాపింగ్ యానిటేషన్ యూజ్ చేసి మనము ఒక ఎండ్ పాయింట్ అనేది అయితే చూద్దాము వీడియో అనేది అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్లోకి వెళ్ళి న్యూ మీదకి వచ్చేసి స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ మీదైతే క్లిక్ చేయండి స్ప్రింగ్ స్టార్టర్ మీద ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే ఇచ్చుకోవచ్చు మన ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసి మ్యావెన్ అయితే మ్యావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి లేదా గ్రాడెల్ కావాలనుకుంటే గ్రాడెల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జావో వర్షన్ తర్వాత మనకు మీరు ప్యాకేజ్ నేమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కామ్డాట్ మీరు ఏదైనా ప్యాకేజ్ నేమ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి మనము ఫస్ట్ ఒక సింపుల్ స్ప్రింగ్ బూట్ అప్లికేషనే కాబట్టి మనకు స్ప్రింగ్ వెబ్ ఒకటి స్ప్రింగ్ డెవ్ టూల్స్ స్ప్రింగ్ వెబ్ అనే డిపెండెన్సీ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనము యూఆర్ఎల్ క్రోమ్లో కానీ ఇంకేదైనా నెట్ బ్రౌజర్లో కానీ ఏదైనా మనం ఎంటర్ చేసినప్పుడు మనకు వెబ్ పేజ్ అనేది అయితే చూపిస్తుంది కాబట్టి ఈ స్ప్రింగ్ వెబ్ అనేది అయితే మనం డేటా అనేది చూడగలము స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ వచ్చేసి మనము ఒక ప్రాజెక్ట్ని రన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని ఏదైనా అప్డేట్ చేసి కోడింగ్లో సేవ్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది అయితే రన్ అవుతుంది మనం ఈ స్ప్రింగ్ బూట్ డౌట్ టూల్స్ అనే డిపెండెన్సీ యూజ్ చేయకపోతే ఒకసారి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేసి రన్ చేసిన తర్వాత మనం కోడింగ్లో ఏదైనా చేంజెస్ చేసి సేవ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అవ్వదు మనము మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని స్టాప్ చేసి మళ్ళీ రన్ చేయాలి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు స్ప్రింగ్ బుట్ డెవ్ టూల్స్ డిపెండెన్సీ అందుకని మనము ఈ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బుట్ డెవ్ టూల్స్ అనేది అయితే యూజ్ చేసాము అండ్ నెక్స్ట్ పోన్ పోను మనము ఇంకొన్ని డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేసుకుందాము సింపుల్గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంపోర్ట్ గ్యాద్ గెట్టింగ్ స్టార్టెడ్ కంటెంట్ అని డౌన్లోడ్ చేసి మనకు బిల్డింగ్ అనేది అయితే కాన్ఫిగరేషన్ జరిగిపోయింది అక్కడ స్ప్రింగ్ బూట్ డెమో వన్ అనేది అయితే ఒకటి ఉంది స్ప్రింగ్ బూట్ డెమో అనేది అయితే ఒకటి ఉంది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను మీరు ఎలా ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఆ తర్వాత మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఆర్సి మెయిన్ జావాలో నేను ఒక సింపుల్గా కామ్డాట్ డెమో అనే ప్రాజెక్ట్ ప్యాకేజ్లో మనకు ఆల్రెడీ మెయిన్ అప్లికేషన్కి సంబంధించినది స్ప్రింగ్ బూట్ డెమో అప్లికేషన్ అనేది అయితే ఉంది ఇది నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను నేను ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోగలం అనేది అయితే చెప్పాను నేను ప్రీవియస్ దాంట్లో నేను ఆల్రెడీ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి కంట్రోలర్ ప్యాకేజ్ అనేది అయితే క్రియేట్ చేశాను అందులో ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను అండ్ దానికన్నా ముందు మనము మనం యాడ్ చేసిన డిపెండెన్సీస్ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో మనకు ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే డిపెండెన్సీస్ అనే ట్యాగ్లో స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ ఒకటి స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ ఒకటి మనకు ఆటోమేటిక్గా స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టెస్ట్ అనేది అయితే వచ్చేసి ఉంటుంది ఈ విధంగా మనం టూ డిపెండెన్సీస్ అనేది అయితే యాడ్ చేసుకున్నాము మనకు కావాల్సినప్పుడు మనం మిగతా డిపెండెన్సీస్ని యాడ్ చేసుకుంటాం తర్వాత మనము ఈ కామ్ డాట్ డెమో డాట్ కంట్రోలర్లో ఒక హెలో కంట్రోలర్ అనేది అయితే క్లాస్ క్రియేట్ చేసుకున్నాను హెలో కంట్రోలర్ అనే క్లాస్కి రెస్ట్ కంట్రోలర్ అనే యాంటేషన్ అనేది యూజ్ చేసాము ఇది క్లాస్ లెవెల్గా వర్క్ అవుతే అవుతుంది మనము రెస్ట్ ఎండ్ పాయింట్స్ని రిక్వెస్ట్గా మనం క్లిక్ చేస్తాం కదా యూఆర్ఎల్లో ఇది ఒక క్లాస్ లెవెల్గా వర్క్ అయితే అవుతుంది ఈ హెలో కంట్రోలర్ అనే క్లాస్లో పబ్లిక్ స్ట్రింగ్ డమ్మీ అనే మెథడ్ అనేది అయితే ఒక తీసుకున్నాను మీరు మెథడ్ ఏదైనా తీసుకోవచ్చు నేను సింపుల్గా పబ్లిక్ స్ట్రింగ్ డమ్మీ అనే మెథడ్ నేమ్తో మెథడ్ తీసుకుని బ్రాకెట్ అనేది అయితే ఓపెన్ చేసి క్లోజ్ చేశాను మనకు రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ పెట్టుకున్నాం కాబట్టి అందుకు రిటర్న్లో ఒక డేటా అనేది అయితే ప్రొవైడ్ చేశాను డబుల్ కోడ్స్లో హలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అని అండ్ దీనికి ఈ మెథడ్కి రిక్వెస్ట్ మ్యాపింగ్ అనే యాంటేషన్ అనేది అయితే యూజ్ చేశాము ఇక్కడ చూసుకోవచ్చు మనం రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది అయితే త్రీ విధంగా మనం రాసుకోవచ్చు అంటే మూడు విధాలుగా మనము ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ని రాసుకోవచ్చు ఫస్ట్ మనము ఒక మెథడ్కి ది రేట్ ఆఫ్ రిక్వెస్ట్ మ్యాపింగ్ ఇచ్చేసి బ్రాకెట్లో డబల్ కోడ్స్ ఇచ్చి స్లాస్ ఇచ్చి హెలో అనేది అయితే రాసుకున్నాం ఫస్ట్ దీన్ని రన్ చేసి టెస్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏ విధంగా రాసుకోవచ్చు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా మనము దీన్ని కోడింగ్ అనేది అయితే ఒక ప్యాకేజ్లో క్లాస్ అనేది క్రియేట్ చేసుకుని మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాము సింపుల్గా మీరు సేవ్ చేసుకోండి ఆ తర్వాత మనము ప్రాజెక్ట్ మీదకి అయితే వచ్చేసేది ప్రాజెక్ట్ మీదకి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత రన్ యాజ్లోకి వచ్చి స్ప్రింగ్ బూట్ అనే యాప్ని క్లిక్ చేయండి స్ప్రింగ్ బూట్ అనే యాప్ని క్లిక్ చేస్తే మనకు ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయిపోతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు టామ్ క్యాట్ స్టార్టెడ్ అండ్ పోర్ట్స్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో పోర్ట్ నెంబర్తో మనకు టామ్ క్యాట్ స్టార్టెడ్ అయింది సర్వర్ అనేది స్టార్టెడ్ స్ప్రింగ్ బూట్ డెమో అప్లికేషన్ మనము ఈ పోర్ట్ యూజ్ చేసి పోర్ట్ నెంబర్ యూజ్ చేసి మనము క్రోమ్లో ఎంటర్ చేసినట్లయితే మనం చెక్ చేద్దాము లోకల్ హోస్ట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో స్లాష్ హెలో ఈ స్లాస్ హెలో ఎందుకు ఇస్తున్నాం అంటే అక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్లో బ్రాకెట్లో మనం ఇచ్చాం కాబట్టి స్లాష్ హెలో అనేది అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ చూసుకోవచ్చు హెలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది అయితే వచ్చింది ఇప్పుడు ఇదే రిక్వెస్ట్ మ్యాపింగ్ని మనము ఇంకో విధంగా అయితే రాసుకోవచ్చు రిక్వెస్ట్ మ్యాపింగ్ వాల్యు ఈక్వల్ టు డబల్ కోడ్స్లో హలో కామా మెథడ్ గెట్ మెథడ్ రిక్వెస్ట్ మెథడ్ డాట్ గెట్ గెట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం రిటర్న్ అనేది అయితే డేటా వస్తుంది మనం ఇక్కడ పబ్లిక్ స్ట్రింగ్ డమ్మీ అనేది అయితే రాసుకున్నాం రిటర్న్ టైప్ అయింది స్ట్రెంగ్ అంటే డేటా రావాలి మనకు రిటర్న్ రావాలి అందుకే గెట్ చేస్తున్నాం కాబట్టి గెట్ అనేది అయితే రాసుకున్నాము సింపుల్గా మీరు దీన్ని సేవ్ చేసి సేవ్ చేసేయండి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా స్ప్రింగ్ బూట్ అనేది అయితే రన్ అయిపోయింది మనం ఎటువంటి రన్ యాజ్కి క్లిక్ చేసి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి రన్ అయితే చేయలేదు ఎందుకంటే స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ అనే యాంటీ డిపెండెన్సీ యూజ్ చేసాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా స్ప్రింగ్ బూట్ అనేది అయితే అప్లికేషన్ అనేది అయితే రన్ అయిపోతుంది ఈ స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్ అనే డిపెండెన్సీ యూజ్ చేసినాం కాబట్టి మీరు ఇప్పుడు సింపుల్గా మనము క్రోమ్లోకి అయితే వెళ్ళండి లోకి వెళ్ళి స్లాష్ ఇచ్చేసేయండి ఇందాకలాగా హెలో మీద క్లిక్ చేసి ఎంటర్ చేయండి హలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ మళ్ళీ మీరు హెలో మీద రిమూవ్ చేసి ఒకసారి చెక్ చేయండి వైట్ లేబుల్ ఎర్రర్ ప్రైజ్ ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే అట్ ది రేట్ ఆఫ్ రిక్వెస్ట్ మ్యాపింగ్ వాల్యూ ఈక్వల్ టు హెలో అని రాసుకున్నాము మెథడ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ మెథడ్ డాట్ గెట్ అని రాసుకున్నాము ఇదెల్లా రాసుకోకుండా మనం సింపుల్గా రిక్వెస్ట్ మ్యాపింగ్ రిక్వెస్ట్ మ్యాపింగ్లో మనం సింపుల్గా డబల్ కోర్ట్స్లో హలో అనేది అయితే రాసేసుకున్నాం లేదు అనుకుంటే ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ని మనము క్లాస్ లెవెల్గా రాసుకోవచ్చు సింపుల్గా క్లాస్ లెవెల్గా రాసుకొని మీరు ఇక్కడ కూడా మీరు డబల్ కోర్సులు ఏదైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు తర్వాత మనము ఇక్కడ సింపుల్గా అట్ ది రేట్ ఆఫ్ గెట్ మ్యాపింగ్ డైరెక్ట్గా అట్ ది రేట్ ఆఫ్ గెట్ మ్యాపింగ్ అనే అంటేషన్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు మనం సేవ్ చేద్దాం సేవ్ చేసి మళ్ళీ క్రోమ్లోకి అయితే వచ్చేసేయండి క్రోమ్లోకి వచ్చేసిన తర్వాత సింపుల్గా స్లాస్ హెలో అనేది అయితే ఇచ్చేసేయండి హెలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ మీరు ఇక్కడ గెట్ మ్యాపింగ్కి ఎటువంటి స్ట్రింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేయలేదు నేను ఇప్పుడు డబల్ కోడ్స్లో బ్రాకెట్లో డబల్ కోడ్స్లో డమ్మి అనే నేమ్ ప్రొవైడ్ చేసాను స్లాస్ ఇచ్చేసి డమ్మి అనే నేమ్ అనేది అయితే ప్రొవైడ్ చేశాను సేవ్ చేసేయండి తర్వాత మనము రన్ అయిపోయింది మనకు అప్లికేషన్ క్రోమ్లోకి అయితే వచ్చేసింది మనం ఇందాక చూసాము లోకల్ హోస్ట్ కాల్ అని ఎయిట్ జీరో ఎయిట్ జీరో స్లాష్ హెలో అనే దానికి మనకు హెలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది అయితే డేటా అనేది అయితే రిట్రై చేసుకున్నాము కానీ అదే ఇప్పుడు మనము ఎంటర్ చేసినట్లయితే వైట్ లేబుల్ ఎర్రర్ పేజ్ అనేది అయితే వస్తుంది ఎందుకంటే మనము ఇక్కడ క్లాస్ లెవెల్గా రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ హెలో కంట్రోలర్ అనే క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నా కానీ ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్లో ఏదైతే ఇచ్చామో దాని తర్వాత ఈ గెట్ మ్యాపింగ్ తర్వాత గెట్ మ్యాపింగ్లో ఏదైతే ఇచ్చామో అది యాడ్ చేయాలి అంటే లోకల్ హోస్ట్ కాల్ అని ఎయిట్ జీరో ఎయిట్ జీరో స్లాష్ హెలో స్లాష్ డమ్మీ అనేది అయితే ప్రొవైడ్ చేయాలి మనం ఇక్కడ చూసుకోవచ్చు హెలో ఎంటర్ చేస్తుంటే మనకు వైట్ లేబుల్ ఎర్రర్ పేజ్ అనేది అయితే వస్తుంది ఇప్పుడు మనము సింపుల్గా బ్లాక్ స్లాష్ ఇచ్చేసి అదే స్లాష్ ఇచ్చేసి డమ్మీ అనే నేమ్ ఇచ్చేసినట్లయితే హలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఒక సింపుల్గా గెట్ మ్యాపింగ్ అనేది అయితే యూజ్ చేసాము రిక్వెస్ట్ మ్యాపింగ్ యూజ్ చేసాము రెస్ట్ కంట్రోలర్ అనే యానిటేషన్ యూజ్ చేసాము అండ్ మనము ప్రీవియస్ వీడియోస్లో యాంటేషన్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనే యాంటేషన్ అనేది అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మనము కంట్రోలర్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకొని రిక్వెస్ట్ మ్యాపింగ్ అండ్ గెట్ మ్యాపింగ్ గురించి అయితే తెలుసుకున్నాము అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకొద్దిగా మనము ఈజీగా నేర్చుకుందాము ఆ తర్వాత మనం రియల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మన మన ఛానల్లో రియల్ ప్రాజెక్ట్ అనేది అయితే ఉంది మనం ఇంకొక రియల్ ప్రాజెక్ట్ అనేది అయితే విత్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను మీకు వీడియోలో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి వెంటనే రిప్లై అయితే ఇస్తాను మీకు అండ్ మంచి ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు